బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో పోలీసుల దాష్టీకం. ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ప్రేమ జంట పట్ల కర్కశంగా వ్యవహరించారు పోలీసులు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన గుండమల్ల అఖిల్, తొర్రూరు మండలం ఫతేపూర్ కు చెందిన కీర్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల చిల్పూరు గుట్టలో దేవుడి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకుని పాలకుర్తి పోలీసులను ఆశ్రయించారు ప్రేమ జంట. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేమ జంటపై దుర్భాషలాడి దౌర్జన్యంగా తాళి కట్టిన భర్తతోనే పుస్తే మట్టలు బలవంతంగా తీయించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలంటూ జనగామ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ప్రేమ జంట. మాది చెరూరు పట్టపురం విలేజ్. మేము 3 ఇయర్స్ నుంచి ఇంటి ప్రేమించుకుంటున్నాము. 24th రోజు మేము మ్యారేజ్ చేసుకున్నాము. 28th రోజు ఇంటి చిల్పూరు గుట్టలో సర్టిఫికేట్ వస్తుందంటే ఆ రోజు మ్యారేజ్ చేసుకొని ప్రొటెక్షన్ కోసం అని పాలకుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. వెళ్ళినాక తన ఇంటిని తినని కొట్టిరు, మాకు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేయకుండా మా పేరెంట్స్కి మాత్రమే కాల్ చేసి పిలిపించి బలవంతంగా నాకు తెలియకుండా లెటర్ రాసి, నా ఇష్టపూర్వంగా మా పేరెంట్స్తో వెళ్తున్నా అని లెటర్ రాసి సంతకం పెట్టించుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే హైదరాబాద్లో మిస్సింగ్ కేస్ అయింది, దాని ద్వారా సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళారు. ఇదో ఈ మట్టెలు, ఇవి తాళి, దీనితోని బలవంతంగా తీపిచ్చేసారు. ఒక సీసీ కెమెరా లేని రూమ్లోకి తీసుకెళ్ళారు. ఎస్ఐ సార్ తీపిచ్చిండు. నన్ను మా పేరెంట్స్ పంపివ్వకపోతే తినని కొడతా అని చెప్పారు. అందుకే తిను మా వాళ్ళతో పంపించేసిండు. పూర్వకంగా నేను వెళ్ళలేదు అక్కడ, మ్యాటర్ ఏంటో కూడా నేను చదవలేదు. మిస్ అయిందని కేసు పెట్టినాము. మీరు ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టండి అని చెప్పారు కాబట్టి నేను ఆ మ్యాటర్ చదవకుండా సిగ్నేచర్ పెట్టినాము మా పేరెంట్స్ని నమ్మి. కానీ అక్కడ జరిగింది ఆ విషయం, తనతో వెళ్ళకు, మీ పేరెంట్స్తోనే వెళ్ళాలి, తనతో వెళ్తే నా జాబ్ పోతుంది అని మాట్లాడేది. మ్యారేజ్ చేసుకున్నామంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఎంతసేపు మా పేరెంట్స్కే సపోర్ట్ చేసి మాకు మాత్రం సపోర్ట్ చేయలేదు. ఇది నాకు తిను కావాలి, నేను తినతోని లైఫ్ ఊహించుకున్నా, తినే నాకు కావాలి. పోలీస్తోని ప్రొటెక్షన్ కావాలి. మా పేరెంట్స్తో కూడా కొంచెం ఇబ్బంది ఉంది, మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మేజర్లో అయినాక చేసుకుందామని అయిపోయాను. అయిపోయి అట్లనే అట్లా చేసుకుని వచ్చినాము. మరి నా 29కి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని చిల్పూరు గుట్టని పెళ్లి చేసుకొని మా పాలకుర్తి దాని సింపని అడిగాను. పోయినాం మేము మన దానికోసం మాట్లాడడానికి పోతే ఐఎస్ఐ సార్ మమ్మల్ని పిలిపించండు, మమ్మల్ని పిలిపించి లోపల పిలిపించండి ఫస్ట్. ఐఎస్ఐ సార్ లేదు, మేము పోయినప్పుడు మన సిఐ ఉన్నాడు, ఇక ఎవరు మన యాక్ కూర్చొని సార్, ఆ సార్ ఇద్దరు ఉంటే ఒక కానిస్టేబుల్ ఆడ మమ్మల్ని కూర్చోబెట్టిండు. ఏమైందంటే ఇట్లా పెళ్లి చేసుకున్నాం సార్ గుట్టంగా అని చెప్పి, అంటే ఆడ కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టిండు. ఎస్ఐ సార్ 7 గంటలకు వచ్చిండు, 7:30కి వచ్చిండు. వచ్చినాక ఆల్రెడీ నన్ను మన లింగారెడ్డి సార్ కొట్టిండు ఫస్టే, మస్తు కొట్టిండు. లంచ్ అడగం బూత్లతో మస్తు వాదిండు, కులంతో వాదిండు, మస్తు వాది నీకు అమ్మాయి నచ్చింది, ఇది నచ్చింది అలా అని ఇట్లా వరదల్లో బూతులు మస్తు వాదిండు, కులంతో అన్నీ తిట్టినా కూడా చాలా సైలెంట్ ఉన్నాడు. మస్తు కొట్టిండు, ఐడో కొట్టిండు, మళ్ళీ ఫిజికల్ ఎన్ని కలిస్తున్నాడు, మస్తు కొట్టిండు. కొట్టినా కూడా సైలెంట్గా ఉన్నా, కొట్టిన కూడా అమ్మాయిని ఇష్టపోతాను, అమ్మాయిని ఇష్టపెట్టి నువ్వు అట్లయితే చంపలేకపోతావు, మంచిగా పంపిస్తాను కూడా నేను ఇష్టపెట్టాను, అసలు ఇష్టపెట్టినని చెప్పిన, నేను కొట్టినా చంపినా చచ్చిపోతాను, అమ్మాయిని ఇష్టపెట్టినని చెప్పినా కూడా బస్సు బలం చేసి మస్తు కొట్టిండు. కొట్టినాక ఎస్ఐ సార్ వచ్చిండు, 7:30కి ఎస్ఐ సార్ వచ్చిండు. వచ్చినాక ఎస్ఐ సార్ పిలిచిండు, పిలిచినాక లోపల పోయినాక మా దేవుడు కొట్టిండు. యాకపోతే సార్ ఏమో మస్తు తిట్టిండు, బూతులతో తిట్టిండు. ఈ మళ్ళీ ఎస్ఐ సార్ వచ్చినాక లోపల పిలిచిండు. ఇంకెవరు సాయి ప్రసన్న కుమార్ సార్, ఓకే. ఆ సార్ లోపల పిలిచింది, లోపల పోయినాక ఆ చెప్పురా బాబు అన్నాడు, వాళ్ళకి ఇట్లా పెళ్లి చేసుకున్నాం సార్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ అని అంటే ఏమని అడిగిండు. ఇట్లా నీకు ఇష్టం అంటే ఇష్టమే సార్, ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాం సార్ అని అడిగిండు. అడిగింది నన్ను అడిగింది రాపించుకున్నాడు. అంతే అయిపోయినాక మొగలాళ్ళు అంది వరకు అదే నాకు మస్తు మాట్లాడింది, బూతులతో బాగా మాట్లాడిన సార్ కూడా. అటు దొంగ మొగలగాడు ఇది అదని మాట్లాడింది, అంటే అందులో కేసులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి అమ్మాయితో చెప్పి మాట్లాడిండు. చెప్పినా కూడా అవి వినలే, అయినకుండా నాకు ఆయన కావాలి, నేను కట్టే నేను మార్పించుకుంటా అని చెప్పినా కూడా వాడు మంచోడు కాదా మీదా అని చెప్పి మస్తు బలవంతం చేసింది. చేసినాక ఆ మస్తలు ఇచ్చిపెట్టాలి, నా చేతి పట్టుకున్నా, చేతి పట్టుకుని ఇచ్చిపెట్టామంటే ఇచ్చిపెట్టలే,
తీసుకెళ్ళి పోతే వీళ్ళ పేరెంట్స్ని పిలిపించి వీళ్ళ పేరెంట్స్ కొట్టిపించి గుంజిపించి నావని గుంజిపించి నన్ను లోపల తీసుకుపోయి కొట్టిన బాగా బాగా కొట్టిండు. ఎవరు? ఎస్ఐ సార్. కొట్టి మళ్ళీ పిలిపించుకొచ్చి అమ్మాయిని పంపించి నా పేరెంట్స్ మారేడుకోపల్లి అమ్మని పంపించి ఫోన్ అంటే ఫోన్ అని నన్ను మర్చుకున్నా. మస్తు బలవంతం చేసి లేడీ కానిస్టేబుల్ తీసుకుపోయి కొట్టిపించి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ తప్ప చెప్పి మాట్లాడి వచ్చిండు. నన్ను ఆల్రెడీ ఇక్కడ నా అమ్మాయిని తీసుకెళ్ళకపోతే నీకు రోకలు బాగా తెచ్చిస్తాం, బట్టలు ఇప్పి కొడతా, ఊరికి వచ్చి ఊరు మొత్తం తెప్పించి కొడతా, అవరాలు అంజలు కానీ మస్తు మాట్లాడి కూడా నీ అసలు తీసుకెళ్ళిన సార్ కూడా కొట్టి సిసి క్యామ్ రూమ్లో తీసుకుని అక్కడ కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి అమ్మాయి వచ్చింది అప్పుడు రాగానే ఆమెతో చెప్పింది నాకు తాలి పుట్టి తాగి మచ్చని తీసేయరాను, నేను తీసాను సార్ అని తీసానన్న కూడా తీసేయాలని తీసేయకపోతే ఎట్లా పడతాడు రోకలు మనం మొత్తం మాట్లాడాను. ఆ భయంతో తీసినా. ఎవరు తీయమన్నా? ఎస్ఐ సార్ సాయి ప్రసాద్ కుమార్ సార్, లింగారెడ్డి సార్. వీళ్ళు పుట్టకుండా తీపించిన్నాను. ఇదే కాళ్ళ మట్టిలో ఇవి తీసిన, కాళ్ళ మట్టిలో ఈ పుట్టుకల దాటి తీసిన ఇక్కడ కూర్చున్నారు. మస్తు తిట్టినామతో రాపించుకున్నారు. అదే మనం నేను చూడలేనంటే రూమ్లో కూర్చోబెట్టి బయటకు వెళ్ళకుండా అమ్మాయి మీద కూర్చోబెట్టిన బయటకు వెళ్ళని అమ్మాయి కూడా మస్తు బలవంతం చేసి వాళ్ళు మస్తు బలవంతం చేసి మా ఇద్దరిని మేము కాళ్ళు మొక్కుతా మస్తు బతులాయినాం సార్, ఇట్లా ఏదని సార్ అట్లా బతులాయినాం, ఇట్లా విడగొట్టకని సార్ అని బతులని కూడా మస్తు ఇండే లంచ్ ఎంత పడతాడు మాట్లాడాను. అయినా కూడా సపరేట్ లాస్ట్ అమ్మాయిని అంతే అనిపించింది. మస్తు బాగా అనిపించింది సార్, మస్తు బాగా అనిపించింది. కాళ్ళ మెడలు కాళ్ళు మెడలు ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుని చేసాను ఇట్లా పోయి కాళ్ళ మెడలు తెప్పిస్తే మస్తు బాగా అనిపించింది. అదే రాత్రి సూసైడ్ చేసుకున్నాం అనుకున్నా కానీ ఆగిపోయినా. మళ్ళీ ఒకసారి ఆలోచించిన మా పేరెంట్స్ను ఏమైనా అందరిని ఆలోచించి ఆగిపోయినా. లేదా అదే రాత్రి మీ సూసైడ్ చేసుకుంటుంది మా భార్యను మా అమ్మ వాళ్ళని చూసి ఆగిపోయినా సార్. వేరే ఊరిలో విరవాకులు ఆ ఎస్ఐ సార్, పాలకుర్తల ఎస్ఐ సార్, ఆ లింగారెడ్డి సార్, యాక హుసేన్ సార్, మళ్ళా వీళ్ళ పేరెంట్స్ ఒప్పించి చేసుకోవాలని ఇబ్బంది అవుతుంది.